హాయ్ అండి, నమస్తే. మౌనం నవల తర్వాయి భాగం. ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నీ వింతగా అనిపిస్తున్నాయి. తను షాపింగ్కి వెళ్ళడం, అక్కడ కొందరు వ్యక్తులు తనను చంపాలి అని ప్రయత్నించడం, అదే సమయంలో కౌశిక్ రావడం, తనను రక్షించటం, అతనితో కలిసి అతని ఇంటికి రావడం, అక్కడ ఆ ఫోటో చూడడం, అంతా నాటకీయంగా ఉంది. రెండు సంఘటనలు ఆమెను మానసికంగా అధైర్యపరుస్తున్నాయి. ఒకటి, తనను చంపాలి అని ఎవరో ప్రయత్నించడం. రెండోది, ఆ ఫోటో. ఆమెకు శత్రువులు లేరు, ఉండే అవకాశం ఆస్కారం కూడా లేదు. కానీ ఎవరో తనను చంపాలి అని పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. సంజు మీద హత్యా ప్రయత్నం న్యూయార్క్లో ఉండగానే మొదలైందనొచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆమె ఎవరినే పల్లెత్తు మాట కూడా అనలేదు. మరి ఎవరికి ఉంటుందా కక్ష? ఆమెకు శత్రువులు ఉన్నారా అన్న విషయాన్ని తరచి తరచి వివిధ కోణాల్లో ప్రశ్నించాడు కౌశిక్. నాకెవరూ శత్రువులు లేరు అన్న ఆమె మాటలు అతనికి నమ్మశక్యంగా అనిపించలేదు. అతను ఆమెను ఏమాత్రం నమ్మడం లేదు అనే విషయం ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగని ఆమె పట్ల ఏమాత్రమూ అమర్యాదగా ప్రవర్తించలేదు. ఇంటికి రాగానే నాయనమ్మకు పరిచయం చేశాడు. స్నానం చేయమన్నాడు, డ్రెస్ చేసుకోమన్నారు, కొత్త డ్రెస్ ఇచ్చారు. కౌశిక్తో కలిసి డిన్నర్ కూడా చేసింది. అతని నాయనమ్మే స్వయంగా వడ్డించింది. చాలా ఏళ్ల తర్వాత ఆంధ్ర భోజనం తిందామే. మరో పరిస్థితుల్లో అయితే ఆ భోజనం తిని రుచులు తప్పక ఎంజాయ్ చేసేది. కానీ ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల ఇంట్లో భోజనం, అస్తవ్యస్తంగా ఉన్న మానసిక స్థితి. ఆ తర్వాత ఆమె పడుకోవడానికి కౌశిక్ చెల్లెల రూమ్ ఇచ్చారు. అది మరింత ఇబ్బందిగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే చాలు అదే ఫోటో కనిపిస్తుంది. గదిలో ఏసీ ఆన్ చేసి ఉన్నప్పటికీ ఏదో ఒక్కగానే ఉందామెకు. ఎదురుగా ఉన్న క్లాక్లో టైం 2 దాటింది. లాభం లేదు, నిద్ర రావడం లేదు. బెడ్ మీద నుండి లేచి కిందకి దిగిందామె. 2 నిమిషాలు అటు ఇటు పచారులు చేసి కిటికీ దగ్గరకు నడిచింది. పౌర్ణమి రాత్రి అయి ఉండాలి. పిండార బోసినట్లున్న వెన్నెల గది అద్దాల్లో నుండి లోపలికి పడుతుంది. ఆ గదిని ఆనుకుని పెద్ద వరండా ఉంది. కాసేపు ఆ వరండాలో కూర్చుంటే నిద్ర రావచ్చు అనుకుని డోర్ తెరుచుకుని వరండాలోకి వచ్చింది. చెప్పులు లేని ఆమె కాళ్లకు చల్లగా తగిలింది నేల. బాల్కనీ రైలింగ్స్ను సమీపించింది ఆమె. నిశ్శబ్దంగా నిద్రపోతుంది నగరం. మంచు కురిసినట్లుంది. ఆ రైలింగ్స్ మీద తడి తగిలింది. ఏమిటి, ఇంకా మీరు పడుకోలేదా? చిక్కని నిశ్శబ్దంలో హఠాత్తుగా ఓ గంభీరమైన గొంతు వినిపించడంతో ఉలిక్కిపడి గిర్రున వెనక్కి తిరిగిందామె. ఎదురుగా నిలబడి ఉన్నాడు కౌశిక్. ఆ క్షణంలో అతను అక్కడికి వస్తాడు అని ఊహించని ఆమెకు సర్దుకొని మామూలుగా అవడానికి కొద్ది సెకండ్లు పట్టింది. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? ఎదురు ప్రశ్నించింది ఆమె. చిన్నగా నవ్వి దగ్గరకు వచ్చాడు. మీకు మా ఇల్లు, ఈ పరిసరాలు కొత్త కదా. నిద్ర పడుతుందో పట్టదో, ఏమైనా అనీజీగా ఫీల్ అవుతున్నారేమో అని తెలుసుకుందామని వచ్చానంతే. నిజానికి నాకు నిద్ర పట్టలేదు అన్నాడు అక్కడున్న చైర్లో కూర్చుంటూ. కొద్ది క్షణాలు మౌనంగా నిలబడిందామె. చల్లని గాలి రివ్వున వీచింది. ఆ గాలికి అక్కడి కొబ్బరి చెట్ల ఆకులు గలగల్లాడాయి. ఒకంత చలిగా అనిపించింది అతనికి. ఆమెకు అటువంటి అనుభూతి లేదు. పైగా చాలా హాయిగా అనిపించింది. ఆమె కళ్ళ ముందు ఇంకా ఆ ఫోటోనే కదలాడుతుంది. మీ చెల్లెలు ఎక్కడుంటారు? తడుముకుంటున్నట్లుగా అడిగిందామె. ఆమె ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉంది, జవాబు చెప్పాడు అతను. తెల్లబోయిందామె ఆ సమాధానానికి. అది ఆమె ఊహించని సమాధానం. ఆ రోజు ఆమెకు ఆఫీస్లో హెక్టిక్ వర్క్ అయిపోయింది. ఒకేసారి 2-3 యాడ్ క్యాంపెయిన్స్ గురించి కాన్స్టెప్స్ వర్క్ చేయాల్సి వచ్చింది. మరోవైపు ప్రీమియర్ ఆడియో యాడ్ ఫిల్మ్ గురించిన టెన్షన్. సమస్య అంతా సింగర్తోనే. ఆ రోజు ఫ్లైట్లో ఆమె దిగింది అన్నారు, బట్ ఎవరికీ కనబడలేదు. ఆ మధ్యాహ్నానికి హోటల్ రూమ్లో ప్రత్యక్షమైంది. సాయంకాలం షాపింగ్ అంటూ వెళ్ళిందట. అక్కడ ఆమె మీద ఎవరో రివాల్వర్తో మర్డర్ అటెంప్ట్ చేశారట. ఆమె ఎవరితోనో ఎక్కడికో వెళ్ళిపోయిందట. అందులో వాస్తవాలేమిటో, అబద్ధాలేమిటో ఏమీ తెలియదు. వైజాగ్లో ఆమె షో బిగిన్ అవ్వడానికి ఇంకా 2 రోజులే ఉంది. ఆమెపై హత్యా ప్రయత్నం జరగడం వాస్తవమే అయితే ఇంకా ఆమె వైజాగ్లో ప్రోగ్రామ్ ఇస్తుందా? ఇచ్చిన వీడియో ఫిల్మ్ షూట్ చేసే అవకాశం ఉంటుందా? అయోమయంలో పడిపోయారు ఆ రోజు అందరూ. ఏదైనా కారణాల వల్ల సంజుతో యాడ్ ఫిల్మ్ తీయడానికి కుదరని పరిస్థితిలో మరో కాన్స్టెప్ ప్లాన్ చేయమని చెప్పాడు పెళ్ళై. ఆమె ప్రస్తుతం అనుభవిస్తున్న మానసికమైన టెన్షన్లో ఏ పని గురించి సరిగా ఆలోచించలేకపోతుంది. గత వారం 10 రోజులుగా ఆమె అనుభవిస్తున్న బాధ ఇంత అంతా కాదు. అనుక్షణం పవన్ గుర్తొస్తున్నాడు. బతికున్నట్లు అనిపిస్తుంది. అమ్మా నన్ను రక్షించు అని పిలుస్తున్నట్టు, నేను బతికే ఉన్నాను అని పిలుస్తున్నట్టు ఏవో ఊహలు, ఏదో భ్రమ. పవన్ శరీరాన్ని పాతిపెట్టిన చోట ఖచ్చితంగా అతని శవం ఉండదు అనే బలమైన నమ్మకం. అదే క్షణంలో ఆమెకు చంద్రకాంత్ కూడా గుర్తుకొచ్చాడు. చంద్రకాంత్, తను అభిమానించిన వ్యక్తి, పిచ్చిగా ప్రేమించిన వ్యక్తి, అమితంగా ఆరాధించిన వ్యక్తి, అగ్నిహోత్రుని సాక్షిగా తన మెడలో 3 ముళ్ళు వేసిన వ్యక్తి, తన భర్త, ప్రాణం, సర్వస్వం. ఆమె మెదడులో సుడులు తిరుగుతున్న ఆలోచనలు కొన్ని సంవత్సరాల వెనుకకు వెళ్ళసాగాయి.
ఆ గతం స్మృతులు ఆమెకు ఊరట కంటే క్షోభనే ఎక్కువగా పెడుతున్నాయి. సోఫాలో నుండి లేచి అల్మరా వైపుకు నడిచింది. డోర్ ఓపెన్ చేసింది ఆమె. రెండవ అరలో వరుసగా పెట్టున్నాయి 15 డైరీలు. అవి ఆమె మనసుకు ప్రతిరూపాలు, దర్పణాలు. వాటి మధ్యలో నుండి ఒక డైరీని బయటకు లాగింది ఆమె. 1984 అన్న గోల్డ్ కలర్ అక్షరాలు కాలంతో పాటు మాసిపోయి వెలవెలపోయినట్టుగా మెరుస్తున్నాయి. ఆ డైరీ తీసుకుని బెడ్రూమ్కి నడిచి తన బెడ్ మీద వాలిపోయింది ఆమె. ఆ డైరీలో అలా చదవడం ఆమెకు మొదటిసారి కాదు, తరచుగా చదువుతూ ఉంటుంది. చదివిన కొద్దీ ఆ పాత జ్ఞాపకాలు అధికమై ఆమెను సూలాల్లా గుచ్చి బాధిస్తున్నాయి. కానీ ఆ బాధలోనే ఏదో ఉపశమనం ఉంది, ఏదో తృప్తి ఉంది ఆమెకు. 1 అన్న పేజీ దగ్గర ఆగింది ఆమె దృష్టి. ఫ్యాషన్ ఆధునిక నాగరిక జీవితానికి పర్యాయ పదం అయిపోయింది ఈ మాట. కొద్ది సంవత్సరాల క్రిందటి వరకు ఆ మాటకి అర్థం తెలియని ప్రజలు ఎందరో ఉండేవారు మన దేశంలో. కానీ కాలం మారింది. సినిమాలు, టీవీ, పత్రికలు ఫ్యాషన్ అంటే ఏమిటో తెలియచెప్పాయి. ఫలితం, ఫ్యాషన్ అంటే ఆరాటం మొదలైంది, అది కళగా మారింది. మన దేశంలో ఆరంభ దశలో ఉన్న ఈ కళ పాశ్చాత్య దేశాల్లో వెర్రితలలు వేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఫ్యాషన్ కొందరికి సరదా అయితే ఎందరికో జీవనాపాధి అయింది. ఫ్యాషన్ ఒక సబ్జెక్ట్ అయింది. ఫ్యాషన్ డిజైనర్స్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్స్, ఫ్యాషన్ షోస్, మోడల్స్, కొరియోగ్రాఫర్స్, హెయిర్ స్టైల్స్, మేకప్ మ్యాన్, ఇలా ఎందరెందరో పుట్టుకొచ్చారు. ఆ రోజు అక్కడ ఒక అద్భుతమైన ఫ్యాషన్ షో జరగబోతుంది. భారతదేశ సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ సమీర్ వర్మ, కొరియోగ్రాఫర్ మౌసమీల సారథ్యంలో జరుగుతోంది అది. కోలాహలంగా ఉంది ఆ 5-స్టార్ హోటల్ ప్రాంగణం. హోటల్కి లోపల వైపున ఉన్న లాన్స్ దగ్గర స్టేజ్ ఉంది. అక్కడ జరుగుతోంది ఆ ఫ్యాషన్ షో. 11 అమ్మాయిలు, 5 అబ్బాయిలు మోడల్స్గా ఉన్నారు. స్టేజీకి సరిగ్గా వెనుక వైపున ఉంది ఓ పెద్ద హాలు, అదే గ్రీన్ రూమ్. ఒకవైపున దాదాపు 200 పైగా డ్రెస్సులు వరుసగా హ్యాంగర్స్కు తగిలించున్నాయి. దానికి మరోవైపు హెయిర్ స్టైలిస్టులు రెడీగా కూర్చునున్నారు. మరోపక్క మేకప్ మ్యాన్లు, ఎవరి ఏర్పాట్లలో వాళ్ళున్నారు. ఆమె కళ్లకు మస్కారా టచప్ చేస్తూ ఫ్యాంటాస్టిక్ ఐస్ అనుకున్నాడు మనసులో ఆ మేకప్ మ్యాన్. అతనే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరి మనసుల్లోనూ దాదాపు అదే భావన. బ్యూటిఫుల్ ఫేస్ అని, లవ్లీ లిప్స్ అని, షార్ప్ నోస్ అని రకరకాల కామెంట్స్. ఆ రోజు జరగబోయే ఫ్యాషన్ షోకి ఆమె ప్రాణం పోయబోతుంది. ఆమె ఉన్న ఫ్యాషన్ షో హిట్, స్మాష్ హిట్. ఎటువంటి ఫ్యాషన్ దుస్తులు ఆమె ధరించినా అవి ఆమె కోసమే డిజైన్ చేశారా అన్నట్లుంటాయి. ఎంతో కష్టపడి డిజైన్ చేసిన డ్రెస్ని ఆమె ధరించితే దాన్ని చూసి అవధులేని ఆనందానికి లోనవుతాడు ఆ డ్రెస్ డిజైనర్. మేకప్ దాదాపుగా పూర్తిగా వస్తుంది. ఫ్యాషన్ షో మొదలవడానికి ఇంకా 20 ఈరోజు ఫ్యాషన్ షోలో అన్ని నవాబ్ స్టైల్లో ఉండే డ్రెస్సులు. ఆ రూమ్కి కార్నర్లో నిలబడి ఆ గదిలో జరిగే తతంగమంతా గమనిస్తున్నాడు కో ప్రొడ్యూసర్. ఫ్యాషన్ షో పూర్తయ్యే వరకు అతనికి ఆ టెన్షన్ తప్పదు. బయట స్టేజీ దగ్గర జరిగిన ఏర్పాట్లన్నింటినీ చివరిసారిగా చూసుకుంటున్నాడు ప్రొడ్యూసర్. అప్పటికి 15 రిహార్సల్స్ జరిగాయి. ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ షోకి చాలా ప్రత్యేకమైన మూమెంట్స్ నేర్పించింది కొరియోగ్రాఫర్ మౌసమి. ఆ రోజు షోకి వివివిఐపీలు చాలామంది వస్తున్నారు. స్టేట్ గవర్నర్, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్, టూరిజం మినిస్టర్, టాప్ ఐఏఎస్ ఐపీఎస్ అఫీషియల్స్ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఫ్యాషన్ షో అది. స్టేట్ కల్చరల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పాన్సర్ చేసిన ప్రోగ్రాం అది. తొలిసారి 78 లైట్ల ఏర్పాటు చేశారు. మ్యూజిక్, ఆర్కెస్ట్రా, క్రూ అంతా కలిసి సుమారు 150 పైగా పనిచేస్తున్నారు ఆ సమయంలో. వరుసగా ఒక్కొక్కరు వచ్చి ఎవరికి కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చున్నారు. నగరంలోని డబ్బున్న ప్రాజానీకం అంతా అక్కడే ఉన్నారనిపిస్తోంది. మోడల్స్ని తలదన్నేలా, ఫ్యాషన్ ఈర్ష్యపడేలా దుస్తులు ధరించిన యువతీ యువకులు లోపలికి వస్తున్నారు. వారి శరీరాల నుండి వచ్చే సెంటు వాసన ఆ ప్రాంతం అంతా సున్నితంగా నాసికలను తాకుతోంది. జరుగుతున్న ఫ్యాషన్ షోను అంతటినీ పిక్చరైజ్ చేయడానికి స్టేజీకి కుడివైపు ఒకటి, ఎడంవైపు ఒకటి, మధ్యలో ఒకటి, 3 వీడియో కెమెరాలు సిద్ధం చేశారు. తమ తమ కెమెరాలు సిద్ధం చేసుకుని క్యాట్వాక్కి ఇటు అటు చేరారు దాదాపు 15 స్టిల్ ఫోటోగ్రాఫర్లు. ఆ మోడల్స్ తళుకు బెళుకులను తమ కెమెరాల్లో ఎప్పుడు బంధిస్తామా అన్న ఆతృత వాళ్ళ కళ్ళల్లో మెదులుతోంది. సమయం 7 కావస్తుంది. స్టేజీ మీద లైట్స్ డిమ్ అయ్యాయి. అంతవరకు మంత్రస్థాయిలో వినిపిస్తున్న మ్యూజిక్ ఆగింది. క్షణకాలం తర్వాత గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ గంభీరంగా మైక్లో వినిపించింది డైరెక్టర్ కంఠం. అంతవరకు కబుర్లతో, గుసగుసలతో నిండిన ఆ ప్రాంతం నిశ్శబ్దంలోకి సద్దుమణిగింది. అప్పటి వరకు అక్కడ నిలబడి స్టేజీ వైపు పరికించి చూస్తున్న కొరియోగ్రాఫర్ గబగబా లోపలకు పరిగెత్తింది. ఆర్ యు రెడీ? దాదాపుగా అరిచినట్టుగా అంది అందరినీ పరికించి చూస్తూ. ఎస్ అన్నట్లు చూశారు అందరూ ఆమె వైపు. మెడలోని ముత్యాల దండని అద్దంలో చూసుకుంటూ సరి చేసుకున్న ఆ యువతి కూడా కొరియోగ్రాఫర్ వైపు చూసింది. ఆ యువతిని సమీపించి ఒకసారి పరికించి చూశాడు డిజైనర్ సమీర్ వర్మ. సల్తనత్ వంశానికి చెందిన స్త్రీల సాంప్రదాయ దుస్తులు ధరించింది ఆమె.
తెల్లని ఆ వస్త్రాలలో ఆమె దేవతలా మెరిసిపోతుంది. యు ఆర్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అర్చన, ఐ వాంట్ యు టు బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడున్న మోడల్స్ అందరూ ఒక ఎత్తు, నీ అందం ఒక ఎత్తు. నీ హావభావాలతో, వాకింగ్ స్టైల్స్తో, మూవ్మెంట్స్తో ఈ ప్రోగ్రామ్కి జీవం తీసుకురావాలి. అఫ్ కోర్స్ నువ్వు ఆ పని చేయగలవు అన్న నమ్మకం, ధైర్యం నాకున్నాయి అన్నాడు ఆమెకు మాత్రమే వినిపించే అంత మంద్రస్థాయిలో. అర్చనతో అతను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నాడు అనుకున్నారు అక్కడున్న మిగతా మోడల్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నాడు సున్నితంగా ఆమె చెయ్యి నొక్కి వదిలేస్తూ. చిరునవ్వు నవ్వింది ఆమె. అందమైన ఆమె చిరునవ్వుకి శరీరం పులకరించినట్లయింది అతనికి. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటూ అందరికీ కరచాలనం చేశాడు అతను. బయట నుంచి అనౌన్స్మెంట్ వినిపించింది, అంటే షో మొదలవుతోందన్నమాట. త్వర త్వరగా వచ్చి స్టేజి మీదకు ఎంటర్ అయ్యే డోర్ దగ్గర నిలబడ్డారంతా. ఒక్కసారిగా స్టేజి మీద లైట్లన్నీ ఆగిపోయాయి. ఒకంత చీకటి ఆవరించింది. త్వర త్వరగా స్టేజి మీదకి వచ్చి వరుసలో నిలబడ్డారు మోడల్స్ అందరూ. క్షణకాలం తర్వాత ఒక స్పాట్ లైట్ ఆన్ అయ్యింది. అది ఒక భీమ్లాగా మొదటి మోడల్ మీద పడింది. షీఈ్ మిస్ మోనా, మైక్లో వినిపించింది డైరెక్టర్ కంఠం. అభివాదం చేసింది మోనా. ప్రేక్షకులంతా క్లాప్స్ కొట్టారు. అదే సమయంలో తన హై బ్యాండ్ వీడియో కెమెరా స్విచ్ ఆన్ చేశాడు ఆ యువకుడు. సుమారు 28 ఏళ్ల వయసుంటుంది అతనికి. అందంగా బలిష్టంగా ఉన్నాడు అతను. మిగతా వీడియో కెమెరాలు కూడా పనిచేయని ఆరంభించాయి. మోనా మీద పడుతున్న లైట్ ఆఫ్ అవడం, ఆమె పక్కనున్న మరో మోడల్ మీద లైట్ ఆన్ అవ్వడం రెండు ఒకేసారి జరిగాయి. హీజ్ మిస్టర్ హరీష్, మళ్ళీ వినిపించింది డైరెక్టర్ గొంతు. మరోసారి క్లాప్స్ కొట్టారు అందరూ. తన వీడియో కెమెరాతో రికార్డింగ్ సరిగా అవుతుందో లేదో అని మానిటర్లో చూసుకుని సంతృప్తిగా తలాడించాడు ఆ యువకుడు. షీఈ్ మిస్ అర్చన. ఆ మాటతోనే ఆమె మీద పడింది లైటు. ఆ హాల్లో జన్లైట్ వెలుగులో తెల్లని ఆమె వస్త్రాలు బంగారు వర్ణంలో కనిపిస్తున్నాయి. అప్సరసరా మెరిసిపోతుంది ఆమె. క్లాప్స్తో దద్దరిల్లిపోయింది ఆ ప్రాంతం. రెప్పవాల్చడం మర్చిపోయాడు ఆ వీడియోగ్రాఫర్. ఫ్యాంటాస్టిక్. మోనాలిసా, మడోన్నా ఎవ్వరూ పనికిరారు. అద్భుతమైన సౌందర్యం. ఇంతవరకు ఎవ్వరూ చూడని సౌందర్యం అది. అక్కడి జనం ఊపిరి పీల్చడం మర్చిపోయారు. రెండు చేతులు జోడించి అభివాదం చేసిందామె. ఆ భంగిమలో మరెంతో అందంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆమె వైపు కదిలాడు ఆ వీడియోగ్రాఫర్. మీదే ఊరమ్మా? ఆ మాట విని టిఫిన్ తింటున్న ఆమె తలెత్తి చూసింది. ఎదురుగా నిలబడి ఉంది కౌశిక్ నాయనమ్మ. ప్లేటు టీపాయ్ మీద ఉంచి లేచి నిలబడబోయింది సంజు. పర్వాలేదు కూర్చో అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆవిడ. మాది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ అంటే మన దేశం కాదుగా. అవునన్నట్టు తలూపింది ఖాళీ టిఫిన్ ప్లేటు కింద పెడుతూ. మరి తెలుగు మాట్లాడుతున్నావు? ఈ ప్రశ్న సంజు ఊహించలేదు. అంటే తెలుగు వాళ్ళమే, ఇంగ్లాండ్లో ఉంటున్నాం. ఎన్నేళ్ళయింది వెళ్ళి? 15 ఏళ్ళయిందేమో. అయితే తెలుగు బాగా మాట్లాడుతున్నావు మంజులా అంది మెచ్చుకోలుగా ఆవిడ. నా పేరు సంజన, ఒకంత ఇబ్బందిగా అందామే. ఏదో మంజులా అన్న పేరులాగా ఉంటేను అంది. సంజు ఏం మాట్లాడలేదు. మా కౌశిక్ నీకెలా తెలుసు? తిరిగి ప్రశ్నించింది ఆవిడ. లావుగా ఉన్న సోడాబుడ్డి కళ్ళద్దాల్లోంచి స్కానింగ్ చేసినట్లుగా సంజుని చూస్తుంది ఆవిడ. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సంజుకి. మా వాడు ఆడవాళ్లతో మాట్లాడాడులే, పెళ్లి పేరు చెప్తే పారిపోతాడు. అలాంటిది నిన్ను వెంట పెట్టుకుని తిన్నగా ఇంటికి వస్తేను ఎవరా అని అడిగాలే. ఎలా మాట్లాడాలో తెలియని బోళాతనంతో అడిగింది. అదిరిపడింది సంజు. ఈవిడ వాగ్ధోరణి చాలా ఇబ్బందిగా ఉంది. బామ్మా ఏమిటో ప్రశ్నలు? ఒకంత అసహనం ధ్వనించిన మాటలతో అక్కడికి వచ్చిన కౌశిక్ అన్నాడు. అమ్మాయి ఒకతే ఉంది, కాలక్షేపం అవుతుందని వచ్చాను. లేకుంటే నాకేం పని? ఐఎమ్ సారీ, మా నాయనమ్మకి చదువు లేదు, అందుకే మాట్లాడడం తెలియదు. ఏమీ అనుకోవద్దు, క్షమాపణ చెప్పాడు అతను. పర్వాలేదు అంది ఇబ్బందిగా కదులుతూ. నిమిషం పాటు ఇద్దరి మధ్య మాటలు లేవు. అప్పుడు సమయం 8 అయింది. అప్పటికే ఆమె ఇంట్లోకి వచ్చి సుమారు 15 రోజు గడిచింది. మీరు వైజాగ్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. అవును, మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నాను గంభీరంగా పలికింది అతని కంఠం. ఆమె తెల్లబోయింది ఆ మాటలకి. ఒక్కసారిగా మొదలైంది మ్యూజిక్. దీదీప్యమానంగా వెలిగాయి లైట్లన్నీ. స్మోక్ ఎఫెక్ట్ మొదలైంది. మ్యూజిక్లో నుండి వచ్చే డ్రమ్స్ బీట్కి అనుగుణంగా మూమెంట్స్ ఇస్తూ క్యాట్వాక్ ప్రారంభించారు మోడల్స్ అంతా. అంతవరకు ఒకంత దూరంగా ఉన్న ఆ వ్యక్తి మరింత దగ్గరకు నడిచాడు. అతని దృష్టి అర్చన మీదే ఉంది. రెప్పవాల్చకుండా చూశాడు ఆమెను. సుమారు 10 అడుగుల దూరం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఆమెను మరింత సన్నిహితంగా చూడాలనిపిస్తోంది. అద్భుతమైన సౌందర్యం. సృష్టిలో ఏ కొద్ది మందికే ఉంటుందా అందం. ఆమె అందమైన కళ్ళను, సున్నితమైన ఆ పెదవులను దగ్గర నుండి చూడాలని, మృదువుగా తాకాలని అనిపిస్తోంది. అదే సమయంలో గిర్రును వెనక్కి తిరిగి కెమెరా దగ్గరకు నడిచాడు అతను. అతని అసిస్టెంట్ హ్యాండిల్ చేస్తున్నాడు ఆ సమయంలో కెమెరాని. అక్కడికి సమీపించి అసిస్టెంట్ని పక్కకి తప్పుకోమన్నట్టుగా చేత్తో సైగ చేశాడు. అసిస్టెంట్ తప్పుకున్నాడు. కెమెరాలో నుంచి చూడసాగాడు అతను. అద్భుతంగా జరుగుతోంది పెరేడ్.
క్లాప్స్తో జరుగుతున్న షోకి మరింత శోభను చేకూర్చుతున్నారు ప్రేక్షకులు. అందరి దృష్టి అచ్చన మీదే ఉంది. 2 నిమిషాలు గడిచింది. ఆ పెర్ఫార్మెన్స్ పూర్తయింది. క్లాప్స్తో దద్దరిల్లింది ఆ ప్రాంగణం. మ్యూజిక్ ఆగిపోయింది. లైట్స్ డిమ్ అయ్యాయి. తిరిగి కామెంటరీ మొదలుపెట్టాడు డైరెక్టర్. అతని కళ్ళు తిరిగి ఆమె రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. మరికొద్ది క్షణాలు గడిచాయి. తిరిగి మ్యూజిక్ మొదలైంది. ఈసారి మరో డ్రెస్. దేవతలనే తలదన్నే అందం కనిపిస్తోంది ఆమెలో. ఆమెను చూసిన మరుక్షణం అతని కళ్ళు మెరిశాయి. అతని చేతులు కెమెరా బటన్స్ మీద కదలసాగాయి. ఆమెను జూమ్ చేశాడు. క్లోజప్లోకి ఆమె పెదవులు వచ్చాయి. ఆమె కళ్ళను, కళ్ళల్లోని భావాలను, చిరునవ్వు తొణికిసలాగే పెదవులను వరుసగా క్లోజప్ షూట్ చేస్తున్నాడు. కెమెరామెన్గా అతనికున్న అనుభవాన్ని, ప్రజ్ఞని మిళితం చేసి వీడియో షూట్ చేస్తున్నాడు. ఒకసారి వేగంగా, మరోసారి మెల్లగా, మ్యూజిక్కి అనుగుణంగా క్యాట్వాక్ చేస్తున్నారు మోడల్స్ అంతా. కానీ అచరణ మాత్రమే ఆ కెమెరా తనలో బంధిస్తోంది. మీతో కొంచెం వివరంగా మాట్లాడాలి. కౌశిక్ మాటలకు తలెత్తి చూసింది సంజు. ఎస్, ఐ హ్యావ్ టు టాక్ టు యూ. ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ రూమ్. ఎందుకు, ఏమిటి మాట్లాడతారు అన్నట్లు అర్థం వచ్చేలా చూశాయి ఆమె కళ్ళు. ఇక్కడ కాదు, కారణం మా నాయనమ్మ. క్షణం తర్వాత వచ్చేస్తుంది. ఆవిడకి మనం ఏం మాట్లాడుకున్నామా అన్న ఆతృత ఎక్కువ. ఆవిడ వినడం నాకు ఇష్టం లేదు. దట్స్ వై ప్లీజ్ కమ్, మళ్ళీ అన్నాడు అభ్యర్థనగా. ఆమె చైర్లోంచి లేచి నిలబడింది. రండి వెళదాం అంటూ చేయి చూపించాడు బయటికి. ఇద్దరు బయటకు నడిచారు. దీని నెక్స్ట్ ఫ్లోర్లోనే నా ఆఫీస్ రూమ్ అంటూ స్టేర్ కేస్ వైపు నడక సాగించాడు. యాంత్రికంగా అతన్ని అనుసరించింది ఆమె. మెట్ల వరకు వచ్చి ఆగిపోయాడు అతను. కారణం, మెట్ల మీదుగా దిగి కిందకు వస్తున్నాడు అతని తండ్రి విజయరామారావు. కళ్ళజోళ్ళలోంచి ఆయన చూపులు సంజుని షార్పుగా చూశాయి. మా ఫాదర్ అన్నాడు ఆయన్ని చూపిస్తూ కౌశిక్. నమస్తే అంది రెండు చేతులు జోడించి మర్యాదపూర్వకంగా. ప్రతి నమస్కారం చేసిన విధంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. ఏమాత్రం నవ్వులేని ముఖమైంది. కౌశిక్ తండ్రి అంటే ఏమాత్రం నమ్మేలా లేడు. అతను 6 అడుగులు పొడవు ఉంటే ఆయన 5 అడుగులకు మించి ఉండడు. అతను తెల్లగా ఉన్నాడు, ఆయన నల్లని నలుపు. కౌశిక్ బలిష్టంగా ఉంటే ఆయన బక్కపల్చగా ఉన్నారు. మా ఫాదర్కి నాకు ఏమాత్రం పోలిక లేదు కదా మెట్లెక్కుతూ అన్నాడు అతను. ఆమె మాట్లాడలేదు. నేను మా అమ్మ పోలిక. మా అమ్మ ఎత్తుగా, తెల్లగా, చాలా అందంగా ఉండేది. ఇంకొక విషయం తెలుసా, మా అమ్మది నాన్నది లవ్ మ్యారేజ్ అన్నాడు. నవ్వు వచ్చింది ఆమెకు, కానీ పళ్ళ బిగువ నాపుకుంది. దిస్ ఈజ్ మై రూమ్. ఆ రూమ్లోకి అడుగు పెడుతూ అన్నాడు కౌశిక్. గదిలోకి రాగానే ఒకసారి చుట్టూ పరికించి చూసింది. గదికి 2 పెద్ద పెద్ద విండోస్, వాటికి గ్రే కలర్ వ్యానిషన్ బ్లైండ్స్, ఒకవైపు పెద్ద బుక్ షెల్ఫ్, దానికి ముందుగా ఒక పెద్ద టేబుల్, రివాల్వింగ్ చైర్, ఇవతల వైపు 3 విజిటర్ చైర్స్. గది అంతా మైల్డ్గా వ్యాపించింది ఫ్రెషనర్ వాసన. అతను చెప్పకుండానే అక్కడ చైర్లో కూర్చుందామె. కౌశిక్ వెనక వైపున్న గోడకి ఓ వ్యక్తి ఫోటో ఉంది. ఆ వ్యక్తికి 60 సంవత్సరాల వయసు ఉండొచ్చు. క్షణకాలం ఆ ఫోటో వైపు చూసి తల తిప్పి కౌశిక్ని చూసి, ఆ ఫోటోలోని వ్యక్తి పేరు ఏదో పటేల్ కదూ అంది. అతను కనుబొమ్మలను చిత్రంగా ముడేశాడు. మీకెలా తెలుసు అంటే, నేను చెప్పింది కరెక్టేనా? 100% కరెక్ట్. ఆయన పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్. ఆమె కళ్ళు ఒకంత ఆనందంగా మెరిశాయి. నాకు ఇంకా గుర్తుంది, ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో ఆయన ఫోటో చూసినట్లు, ఆయన గురించి చదివినట్లు. అంటే మీరు ఇండియాలో చదివారా? అవును. ఆశ్చర్యంగా ఉందే, ఎప్పుడు చదివారు? ఎప్పుడంటే, ఆహా, ఇప్పుడు చెప్పను. ఏ, చెప్పడం ప్రారంభిస్తే చాలా టైం పడుతుంది. బిఫోర్ దట్ ఐ వాంట్ టు నో వై యు ఆర్ ఆస్కింగ్ టు మీ నాట్ టు గో టు వైజాగ్. ఆల్ రైట్, ముందుగా నేనే చెప్తాను అంటూ రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు కౌశిక్. అతని కూర్చున్న బరువుకి చిన్నగా శబ్దం చేసింది చైర్. ముందుగా నాకు ఈ విషయం చెప్పండి, మీరు వైజాగ్లో ప్రోగ్రాం ఇవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అది నేను పుట్టిన ఊరు కాబట్టి. ఐసి. మరి ఆ వ్యక్తులు, ఐ మీన్ మిమ్మల్ని వెంబడిస్తున్న వ్యక్తులు ఎవరు? తిరిగి అతనే ప్రశ్నించాడు. తెలీదు. అబద్ధం. వాట్ డూ యూ మీన్? అబద్ధం అని నేను ఖచ్చితంగా అనడం మీకు నచ్చకపోవచ్చు, బట్ మీకు ఎవరో తెలియదు కానీ మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు అంటే ఎలా నమ్మేది? నేను చెబుతున్నది నిజం, వాళ్ళెవరో నాకు తెలియదు. పోనీ మిమ్మల్ని చంపాలనుకుంటున్న వాళ్ళెవరు? తెలీదు. ఐ మీన్ మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకు శత్రువులా? లేరు, ఉండరు. కనీసం అభిప్రాయ భేదాలు ఉన్న వ్యక్తులు ఉన్నారా? ఖచ్చితంగా లేరు. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించడం, మీరు కాదనడం జరిగాయా? ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు అతను. మీ ప్రేమని కాదని నా వ్యక్తి ఎవరో చెబుతారా అడిగాడు. ఏ వ్యక్తి? అదే, అతను ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడో అతను. నాకెవరో చెప్పలేదే. తెల్లబోయాడు కౌశిక్. చెప్పలేదా? ముమ్మాటికి చెప్పలేదు. చెప్పాడని నేను అనలేదుగా. బిత్రపోయి సర్దుకున్నాడు. ఇట్స్ ఆల్ రైట్. మరెవరి మీద అనుమానం పడుతున్నారో చెప్పండి.
అనుమానమా? నాకెవరి మీద ఏమాత్రం అనుమానం లేదు అని ఇప్పటికే 4 సార్లు చెప్పాను. బట్ డాక్టర్ల దగ్గర, ప్లీడర్ దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నిజాన్ని దాచడం మంచిది కాదు. నేను దాచడం లేదు, అసలు నిజాలు ఉంటే కదా. కారణాలు ఏమైతేనే మీరు వైజాగ్లో ప్రదర్శన జరపడానికి వీల్లేదు. ఎందుకు? మీ లైఫ్కి రిస్క్ ఉంది కనుక. ఆ రిస్క్ ఇక్కడ కూడా ఉంది కదా. పబ్లిక్ ఫంక్షన్లో లైఫ్ రిస్క్ ఎక్కువ, అక్కడే తక్కువ నా ఉద్దేశం. ఆమె సమాధానాలు వితండవాదంలో అనిపిస్తున్నాయి, అసహనాన్ని త్వరగా తెప్పిస్తున్నాయి. బట్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. పబ్లిక్ ఫంక్షన్లో, ప్రోగ్రామ్స్లో రిస్క్ తక్కువ, అదెలా? అతనిలో కనబడుతున్న అసహనాన్ని ఏమాత్రం బయటకు తెలియనీయకుండా అన్నాడు. ఎలా అంటే, చాలామంది జనం ఉంటారు కాబట్టి, అందరి మధ్యలో ఒకరిని చంపడం అంత తేలిక కాదు కాబట్టి. రెండు చేతుల వేళ్లను క్రాస్ చేసినట్లు పెట్టి ఆమె చెప్పేది వింటున్నాడు. నేను ఒంటరిగా ఉన్న సమయంలో అయితే నిర్భయంగా చంపొచ్చు, మళ్ళీ ఆమె అంది. క్షమించండి, మీ ఆర్గ్యుమెంట్తో నేను ఏకీభవించలేను. మీరు వైజాగ్లో ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోను. బట్ అది నా జీవితాశయం. రిస్క్ అయినా ప్రోగ్రామ్ ఇవ్వడం మానను. అంతేకాదు, అక్కడి ఆర్గనైజర్స్ నాకు 100,000 డబ్బు అడ్వాన్స్ పే చేశారు, టికెట్స్ అమ్మేసి ఉంటారు. ఇంకా 3 రోజుల్లో ప్రోగ్రామ్ ఇవ్వాలి. నా ఆర్కెస్ట్రా అంతా కూడా ఇప్పటికే వైజాగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నా సొంత కారణాలు అడ్డుపెట్టుకుని ప్రోగ్రామ్ ఇవ్వను అంటే ఎంతవరకు బాగుంటుంది? ఆర్గనైజర్స్కి ఎంత నష్టం? వాళ్ళ దృష్ట్యా అయినా నేను పెర్ఫార్మెన్స్ ఇవ్వక తప్పదు. కౌశిక్ తలపట్టుకున్నాడు. ఆమె చెప్పిన దానిలో కూడా నిజం ఉంది. ఇప్పుడు ఆమె ప్రోగ్రామ్ ఇవ్వను అంటే ఆర్గనైజర్స్ అంతా యుద్ధానికి వస్తారు, టికెట్స్ కొన్న వాళ్ళంతా తనడానికి తయారవుతారు. కానీ ఆమెకు ఇక్కడ ప్రోగ్రామ్ ఇవ్వడానికి అనుమతిస్తే ప్రమాదం అనేది ఎటువైపు నుండి వస్తుందో చెప్పడం కూడా కష్టమైపోతుంది. అందువల్ల అది సమస్యే. కొద్ది క్షణాలు వాళ్ళ మధ్య మాటలు లేవు. చూడండి, మీరు ఇండియన్ సిటిజన్ కూడా కాదు, ఫారిన్ సిటిజన్గా వచ్చారు. మీకు సింగర్గా మంచి పేరు కూడా ఉంది. మీరు ఇక్కడ ఉండగా పొరపాటుగా జరగకూడని ఏదైనా జరిగితే అందుకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. అందువల్ల అందరి విషయం ఎలా ఉన్నా మిమ్మల్ని మాత్రం జాగ్రత్తగా తిరిగి పంపించాలి. కాబట్టి ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. మీరు ఇండియా వదిలి వెళ్లే వరకు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. అతను ఇంకా ఏదో చెప్పేటంతలో అతని వాగ్ధోరణికి అడ్డుపడింది ఆమె. జస్ట్ ఎ మినిట్, నాది రిక్వెస్ట్ అంది. ఏమిటి అన్నట్లు చూశాడు. ఏమీ లేదు, దయచేసి మీరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వద్దు, కేసు రిజిస్టర్ చేయించొద్దు. ఎందుకని? ఈ కేసు అంటూ రిజిస్టర్ అయితే ఇంకా ఇండియాలో నా ప్రోగ్రామ్ అవ్వదు. సెక్యూరిటీ రీజన్స్ అంటారు, ఎక్కడికి కదలకుండా ఆపేస్తారు, వెనక్కి ఇంగ్లాండ్ పంపిస్తారు. అందువల్ల మీరు ఆ పని చేయొద్దు ప్లీజ్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అంది చేతులు జోడిస్తూ. కౌశిక్ ఇంకేం మాట్లాడలేదు. 3-4 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. టేబుల్ అంచు మీద చూపుడు వేలి కొసతో పిచ్చిగీతలు గీస్తుందామె. అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. చూడండి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను చెప్పినట్లుగా చేస్తారా అడిగాడు. ఏమిటది? మీరన్నట్లుగా నేను ఈ విషయం గురించి కంప్లైంట్ ఇవ్వను, ఎవరికీ చెప్పను. బట్ మీరు మాత్రం నేను చెప్పినట్లుగా నడుచుకుంటానని మాట ఇవ్వాలి. క్షణకాలం ఆలోచించి సరే అందామె. రైట్, ఇక నుంచి మీరు ఇండియా వదిలి కనీసం ఆంధ్ర వదిలి వెళ్లే వరకు నేను చెప్పినట్టుగానే చేయాలి. అలాగే చెప్పండి, ఏం చేయాలి? ముందుగా మీ వైజాగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి. తెల్లబోయిందామె. ఏమిటి మళ్ళీ అదే మాట? ఇదే మే చెప్పేది అసహనంగా అందామె. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయొద్దు, కనీసం వారం పాటు వాయిదా వేసినట్టుగా చెప్పండి. ఆ తర్వాత ఎలాగైనా మీ ప్రోగ్రామ్ జరిపిద్దాం. నమ్మకమేనా? 100%. కానీ ఆర్గనైజర్స్ ఒప్పుకోకపోతే? ఆ విషయం నాకు వదిలేయండి, వాళ్ళని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. వాళ్ళు ఒప్పుకోకపోతే? తిరిగి ఆమె అదే ప్రశ్న అడగడంతో అతనికి కళ్ళు ఎర్రగా మారాయి. ఇంకా మాట్లాడలేదామె. టేబుల్ మీద ఫోన్ని దగ్గరకు లాక్కున్నాడు కౌశిక్. వైజాగ్లో ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ నెంబరు, వాళ్ళ పేరు చెప్పండి, మాట్లాడదాం అన్నాడు. ఆమె చెప్పే నెంబరు డయల్ చేయడానికి సిద్ధపడుతూ. ఇక్కడ సెబాస్టియన్ అంటే ఎవరు? చిన్నదిగా ఉన్న ఆ పెంకుటింటి ముందుకు వచ్చి జావా మోటార్ బైక్ ఆపి అడిగాడు ఆ వ్యక్తి. నువ్వెవరు? ఇంటి తలుపు దగ్గర కూర్చున్న ఓ 20 ఏళ్ల కుర్రాడు ఎదురు ప్రశ్నించాడు. నా పేరు నూరుల్, నన్ను కోటగిరి బాలయ్య గారు పంపించారు చెప్పాడు ఆ వ్యక్తి. బైక్ స్టాండ్ వేసి నిలబడ్డాడు నూరుల్. చిన్నదిగా ఉన్న ఆ పెంకుటింట్లోకి తొంగి చూశాడు. బయట గదిలో 2 రుబ్బింగ్ మిషన్లు ఉన్నాయి, వాటిల్లో ఏదో పిండి గ్రైండ్ అవుతుంది. ఓ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అప్పుడప్పుడు అందులో నీళ్లు పోసి పిండిని పల్చం చేస్తున్నాడు. కిలో పిండి రుబ్బడానికి 1 రూపాయి అని చిన్న అట్ట మీద రాసి అక్కడ తగిలించుంది. ఎవరో గుండ్రంగా అక్షరాలు రాయడానికి చేసిన ప్రయత్నంలా ఉందది. 2 నిమిషాలు గడిచాయి, ఆ కుర్రాడు బయటకు రాలేదు. పిండి రుబ్బడం పూర్తయినట్లుంది. ఒక మిషన్ ఆఫ్ చేశాడు ఆ వ్యక్తి. అప్పటి వరకు చెవులు చిల్లులు పడేలా వస్తున్న సౌండ్ సగం తగ్గిపోయింది. ఆగిన ఆ మెషిన్లో నుండి మెత్తగా ఆయన పిండిని చేత్తో ముద్దలుగా తీసి అక్కడున్న స్టీల్ క్యారియర్లో వేశాడు.
సుమారు 10 ఏళ్ల వయసున్న చిన్నపిల్ల ఆ క్యారియర్ అందుకుని 2 రూపాయల నోట్ అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన ఆ కుర్రాడు బయటకు వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నారు, రండి అన్నాడు లోపలికి నడుస్తూ. అతన్ని అనుసరించాడు సూరుల్. ఎత్తు తక్కువగా ఉన్న ఆ తలుపు దగ్గర వంగి లోపలికి నడవాల్సి వచ్చింది నూరుల్కి. కారణం, అతని ఎత్తు 6 అడుగులు. 2వ గదిలో ఏవో పిండి బస్తాలు వేసున్నాయి. ఏమాత్రం శుభ్రం లేని ఇల్లది. 4వ గదిలోకి వెళ్ళారు. అది చాలా విశాలంగా ఉంది. ఆ గది మధ్యలో పైకప్పు దగ్గర ఖాళీ ఉంది. దానికి అద్దం బిగించుంది. అందువల్ల వెలుతురు బాగా వస్తుంది లోపలికి. ఆ గదిలో ఒకవైపు నేల మీద 4 పరుపులు పరిచున్నాయి. దాని మీద పడుకుని ఉన్నాడో వ్యక్తి. నల్లగా లావుగా ఉన్నాడతను. నల్లని లుంగీ మీద ఎరుపు రంగు డిజైన్ ఉన్న లుంగీ ధరించున్నాడు. ఛాతీ మీద ఏ ఆచ్ఛాదన లేదు. నూరుల్ని చూడగానే లేచి కూర్చున్నాడు అతను. అతనే సెబాస్టియనే అర్థమైంది నూరుల్కి. కోటగిరి బాలయ్యా ఇంతకుముందే ఫోన్ చేశాడు, నువ్వు వస్తున్నావు అని చెప్పాడు సెబాస్టియన్. ఏమీ మాట్లాడలేదు నూరుల్. పద చూపిస్తాను అంటూ లేచి ఎడమవైపు ఉన్న ఒక తలుపు దగ్గరకు నడిచాడు. ఆ తలుపు దగ్గర నిలబడి ఉన్న ఓ వ్యక్తి ఆ డోర్ తెరిచాడు. అది మరో విశాలమైన గది. ఆ గదిగోడలకు అరలున్నాయి. వాటిల్లో కట్టలుగా కొన్ని నాటుతుపాకులున్నాయి. కత్తులు, ఖైజార్లు లాంటి మారణాయుధాలు ఉన్నాయి. గదిలో కింద సుమారు 40-50 వరకు చిన్న చిన్న డబ్బాలున్నాయి. అన్నీ ఒకే సైజులో ఉన్న డబ్బాలు. ఈ డబ్బాలు మీకోసమే రెడీ చేశా, కోటగిరి బాలయ్యతో చెప్పు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళమను అన్నాడు సెబాస్టియన్. ఆ డబ్బాలను సమీపించాడు నూరుల్. డబ్బా లోపల వైపు అడుగున స్పాంజ్ ముక్కలు అతికించున్నాయి. డబ్బాలో సగానికి పైగా నీళ్లున్నాయి. ఆ నీళ్ళల్లో ఉన్నాయి గుండ్రని బంతుల్లాంటి వస్తువులు. అవి నాటుబాంబులు. నాటుబాంబుల్లో ఒక రకమైన పద్ధతిలో చేసినవి. ఆ బాంబులకి ఏమాత్రం ఒత్తిడి తగిలినా పేలిపోతాయి. అందుకే ఆ డబ్బాల్లో స్పాంజ్ లైనింగ్ ఉంటుంది. అంతేకాదు, వాటిలో భాస్వరం ఉంటుంది. అది గాలి తగిలిన కొద్ది క్షణాలకి మండిపోతుంది కాబట్టి నీటిలోనే ఉంచుతారు. ఆ నాటుబాంబు విసిరినప్పుడు సాధారణంగా ఒత్తిడికి పేలిపోతుంది. ఒకవేళ అలా పేలకపోయినా భాస్వరం వల్ల మండిపోయైనా పేలుతుంది. ఆ బాంబుల తయారీలో సెబాస్టియన్ స్పెషలిస్ట్. బయట నుండి చూసిన వాళ్లకు ఎవరికి ఆ ఇంట్లో అన్ని నాటుబాంబులు, తుపాకులు, కత్తులు ఉంటాయని తెలియదు. ఒక్కొక్క నాటుబాంబుని 30 రూపాయల నుండి అమ్ముతాడు. టైం బాంబు అయితే దాని పవర్ని బట్టి రేటు చెబుతాడు. వేలల్లో ఉంటుంది. వాటిని చూశాక తృప్తిగా తలాడించాడు నూరుల్. నేను వెళ్ళి కోటగిరి బాలయ్య గారితో చెప్పి రేపు రాత్రికి వచ్చి ఇవి తీసుకెళ్తాను చెప్పాడు సెబాస్టియన్తో. అలాగే అన్నట్లుగా తలూపాడు సెబాస్టియన్. మరి బయటకు తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా చూస్తే? అనుమానం వ్యక్తం చేశాడు నూరుల్. భయపడకు, ఇవి సీల్ చేస్తాం. వీటికి కొబ్బరి నూనె లేబుల్స్ అంటిస్తాం. డబ్బాలకు అక్కడక్కడ నూనె కూడా రాస్తాం. ఎవరికీ అనుమానం రాదు. ఎవరైనా సరే నూనె డబ్బాలే అనుకుంటారు, ధైర్యం చెప్పాడు సెబాస్టియన్. నేను వెళ్తాను అంటూ ఒక అడుగు ముందుకు వేసి ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ వెనక్కి తిరిగాడు నూరుల్. ఏమిటి అన్నట్టు చూశాడు సెబాస్టియన్. కోటగిరి బాలయ్య గారు నీకు ముఖ్య విషయం చెప్పమన్నారు అన్నాడు. ఏమిటి? ఒకంత ఆసక్తిగా అడిగాడు. సంజు అనే ఆమె ప్రోగ్రాం వైజాగ్లో జరగడం లేదట, క్యాన్సిల్ అయిందట చెప్పి వెళ్ళిపోయాడు నూరుల్. సెబాస్టియన్ అదిరిపడ్డాడు. పక్క గదిలో దాచిన నాటుబాంబులన్నీ ఒకేసారి తన కాళ్ల కింద పేలినట్లు అనిపించింది అతనికి. అంతవరకు మామూలుగా ఉన్న అతని కాళ్లల్లో రక్తం వర్ణపు జీరలు తొంగి చూశాయి. అసహనంతో నిండిన ఆవేశంతో అతని నరాలు, కండరాలు పొంగాయి. మనిషి జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. అందులో కొందరిని ఇష్టపడుతూ ఉంటారు, మరికొందరంటే అయిష్టత వ్యక్తం చేస్తారు. ఈ ఇష్టత, అయిష్టత అనేవి ఎదుటి వ్యక్తుల రూపాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి, మాట తీరును బట్టి, ఇలా రకరకాల కారణాల వల్ల కలుగుతుంది. కౌశిక్ ఎవరో తెలియదు, ఏ పరిచయమూ లేదు. ఒక సందర్భంలో ప్రాణం కాపాడాడంతే. తరువాత తన ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటి నుండి అతని ప్రభావం ఆమె మీద బలంగా ఉంది. అతని మాటను కాదనలేకపోతుంది. వైజాగ్లో తన ప్రోగ్రాం ఇవ్వడం జీవిత వాంఛ, కోరిక. ఆ కోరిక కారణం కూడా అదే. కానీ అతను వద్దు అని చెప్పగానే నో అని అనలేకపోయింది. బాత్రబ్లో స్నానం చేస్తున్న ఆమె ఆలోచనలు కొంతసేపు కౌశిక్ చుట్టూ, మరికొంతసేపు కౌశిక్ చెల్లెలి ఫోటో చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. పాలనొరగలాంటి నున్నని ఆమె శరీర వర్ణం సబ్బు రంగులో మరింత మెరుస్తోంది. స్లిమ్గా ఉన్న ఆమె శరీరం ఆ నీటిలో సున్నితంగా కదులుతోంది. టబ్లో నుండి బయటకు వచ్చి షవర్ కింద నిలబడింది ఆమె. వెచ్చని నీరు ఆమె కురుల మీద పడి శరీరాన్ని అంతటినీ తాకుతూ కిందకి జారిపోతున్నాయి. ఆ వేడి నీటి నుండి వచ్చే ఆవిరితో గది నిండిపోయింది. ఆ సమయంలో ఆమె పొగమంచులో నిలబడిందా అన్నట్లుంది. దాదాపు 5 నిమిషాల పాలు అలాగే షవర్ కింద నిలబడింది. స్నానం పూర్తయింది. టర్కీష్ టవల్తో శరీరాన్ని మృదువుగా తుడుచుకుంది. ఆమెకు 2.5 2.5 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు ఉన్న నిలువు టద్దం ఒకటి ఉంది. అందులో ఆమె తనను ఒకసారి చూసుకుందామని వెనక్కి తిరిగింది. షవర్ నుండి వచ్చిన వెచ్చని ఆవిరి అద్దం మీద పొరలాగా ఏర్పడి ఆమె ప్రతిబింబం అందులో కనబడలేదు. మిర్రని సమీపించి కుడిచేతి చూపుడు వేలుతో దానిమీద గీతలాగా గీసింది. ఆ గీత పడిన ప్రదేశంలో అద్దం స్పష్టంగా కనిపించింది.
ఎందుకో ఆవిరి పొరతో ఆడుకోవాలి అనిపించింది. దానిమీద సంజన అన్న అక్షరాలు రాసింది. క్షణకాలం పాటు ఆ అక్షరాల వైపు చూసి డ్రెస్ స్టాండ్ వైపు నడిచి గ్రీన్ కలర్ చుడీదార్ అందుకుని ధరించింది. బాత్రూంలోంచి తన రూమ్లోకి వచ్చిన ఆమెకు పని మనిషి కనపడింది. ఏమిటన్నట్టు చూసింది ఆమె వైపు. బాబుగారు తమని రమ్మంటున్నారు అని చెప్పింది. ఎక్కడున్నారు? ఆఫీస్ గదిలోనండి. వస్తున్నానని చెప్పు. ఆమె తలూపి వెళ్ళిపోయింది. ఇంకా తడియారని కూరలను బ్రష్తో పైపైన దువ్వుకుని అక్కడి నుంచి కదిలింది. కౌశిక్ ఆఫీస్ రూమ్ను సమీపించిన ఆమె లోపల ఎవరివో మాటలు వినిపించడంతో ఒక క్షణం తటపటాయించి అక్కడే ఆగింది. లోపలికి రండి, ఆమె ఆగిపోవడం చూసి అన్నాడు కౌశిక్. గదిలోకి ప్రవేశించిన ఆమెకు కౌశిక్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఆ ఇద్దరిలోనూ బట్టతల వ్యక్తిని వెంటనే పోల్చుకోగలిగింది ఆమె. ఆ వ్యక్తిని చూస్తూనే హలో అని నవ్వింది పలకరింపుగా. ఆ వ్యక్తి పెదవుల మీద ఏ విధమైన నవ్వు లేదు. అతన్ని పలకరింపుగా నవ్వలేకపోవడానికి గల కారణం తను అర్థం చేసుకోగలదు. కారణం, అతనే వైజాగ్లో ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నది. ఆ ముందు రోజే వాళ్ళకి ఫోన్ చేసి ప్రోగ్రాం వాయిదా పడినట్టుగా చెప్పాడు కౌశిక్. ఎందుకు వాయిదా వేస్తున్నారు? ఏం జరిగింది? అది ఇది అంటూ ఆతృతగా ప్రశ్నలు కురిపిస్తున్న ఆ వ్యక్తులతో ఒకసారి హైదరాబాద్ రండి, విషయం వివరంగా చెబుతాను అన్నాడు కౌశిక్. ఆదరాబాదరగా పరిగెత్తుకొచ్చారు వాళ్ళు. అక్కడున్న చైర్లో కూర్చుంది ఆమె. రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత గొంతు సవరించుకున్నాడు కౌశిక్. వీఆర్ వెరీ సారీ సుబ్బరాజ్ గారు, తప్పనిసరి పరిస్థితుల్లో కార్యక్రమం పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. సన్నగా నూనూగులా పెరిగి ఉన్న గడ్డం తడుముకుంటూ అన్నాడు. అదేంటండి, ప్రోగ్రామ్కి అన్నీ అరేంజ్ చేశాక ఇప్పుడు ఈ మాట అంటే ఎలాగండి? సుబ్బరాజు మాటలో ఖచ్చితమైన విశాఖపట్నం యాస్తొంగి చూస్తుంది. అందుకే కదా సారీ అంటున్నాము, తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేయాల్సి వస్తుంది. మరో వారం తర్వాత ప్రోగ్రాం తప్పకుండా చేద్దాం. ఒక్కసారిగా సుబ్బరాజు ముఖం ఎర్రగా అయిపోయింది. సారీ అంటండి సారీ, ఇప్పుడు నేనేటి చేయాలి? టికెట్లు అమ్మేశాం, ఏర్పాట్లన్నీ అయిపోయాయి, ఖర్చు లక్షల్లో అయింది. రేపు సాయంకాలం అక్కడ ప్రోగ్రాం జరగకపోతే జనం ఏటంటారో తెలుసా? మా ప్రాణాలు తీసేయరేంటి? సుబ్బరాజు పక్కన కూర్చున్న వ్యక్తి కూడా వంతపాడాడు. అది నిజమే, అంతమందికి సమాధానం చెప్పుకోవడం కష్టం. కానీ దయచేసి అర్థం చేసుకోండి, చాలా ముఖ్యమైన సమస్య వల్ల ఈ వాయిదా అడుగుతున్నాం. అంత పెద్ద సమస్య ఏటుంటుందండి బాబు? పనులు సమస్యలు మాకు ఉన్నాయి. నా కూతురికి 3 రోజుల నుంచి జ్వరంగా ఉంది, హాస్పిటల్లో ఉంది. మరి నేను ఇక్కడికి రాలేదేమిటి? ఈ పని చాలా ముఖ్యం కాబట్టి వచ్చాను. అలా పనులుంటే సమస్యలుంటే అడ్జస్ట్ చేసుకోవాలి, ప్రోగ్రాం పూర్తి చేయాలి. మీ పనుల కోసం వేలల్లో వచ్చే జనాల్ని, లక్షల్లో వచ్చే డబ్బుని ఆపితే ఎలా? మీకు చాలా ఇచ్చాం, ఇక్కడ స్టేజ్ ఏర్పాట్లకే చాలా ఖర్చు అయింది. మళ్ళీ స్టేడియం బుక్ చేయటం ఇదంతా జరిగే పని కాదు, ఖచ్చితంగా చెప్పాడు సుబ్బరాజు. మీకున్న ఆ అర్జెంట్ పనులు ఏమిటో చెప్పండి, మేము చేసి పెడతాం. మీరు మాత్రం ప్రోగ్రాం వాయిదా వేయొద్దు, రెండో వ్యక్తి అన్నాడు. అవి పనులు కావు, సమస్యలు. వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టమని అర్థమవుతుంది కౌశిక్కి. అదే, ఏం సమస్యలు అని రెట్టించాడు. ఇట్స్ మై లైఫ్ ప్రాబ్లం, మై సర్వైవల్ ప్రాబ్లం, నా ప్రాణాల సమస్య. అంతవరకు మౌనంగా శ్రోతలో ఉన్న సంజు అంది ఒకంత ఉద్వేగంగా. ఆమె మాటల్లోని ఆంతర్యం అర్థం కాలేదు సుబ్బరాజుకి. కొద్ది క్షణాలు అయోమయంగా చూశాడు. సంజు ప్లీజ్, మీరు సైలెంట్గా ఉండండి, నేను మాట్లాడుతున్నాను కదా. అతని మాటలో ఒక రకమైన మందలింపు ఉంది. మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు, ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అన్నాడు సుబ్బరాజు. మీకు అర్థం కాకపోవడమే మంచిది అనాలనుకుని చివరి క్షణంలో ఆపుకున్నాడు కౌశిక్. అసలు సమస్యని వాళ్ళ ముందు ఉంచడం మంచిది కాదు. ఆమె ప్రాణాలు రిస్క్లో ఉన్నాయన్న నిజాన్ని 10 మందికి చెప్పి సమస్యని మరింత జటిలం చేయటమే అవుతుంది. ఆమె మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిస్తే అసలు ఆ ప్రోగ్రామ్కే రాకపోవచ్చు. కారణం, ఆమె మీద హత్యా ప్రయత్నం ఏ రూపంలో జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందులో ఒక భారంగా తమ ప్రాణాలకు కూడా హాని జరుగుతుందనే భీతి ఉంటుంది. కొద్ది నిమిషాలు అందరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. చివరికి ఆ నిశ్శబ్దాన్ని కౌశిక్ భంగపరిచాడు. చూడండి, మీకు కలిగిస్తున్న ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం అనివార్యమవుతుంది, క్షమించండి. 1 వారం పాటు ప్రోగ్రాం వాయిదా వేయక తప్పదు, దానివల్ల మీకు అయ్యే నష్టాన్ని మేం కడతాము. ఇంకా ఏదో అనబోతున్న కౌశిక్ మాటలకు అడ్డొచ్చాడు రెండో వ్యక్తి. మీ మాటలు వినడానికి ఏం లేదు, మేము కోర్టుకెక్కుతాం, అప్పుడు మాకు చాలా నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది ఆవేశంగా అన్నాడు అతను. అక్కడితో కౌశిక్లోని సహనం చచ్చిపోయింది. బెదిరిస్తున్నారా? కోర్టుకు వెళ్తానంటే మాకు అభ్యంతరం లేదు, వెళ్ళండి చాలా తాపీగా అన్నాడు. మీ ఆస్తులమ్మి నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది, మరోసారి హెచ్చరికగా అన్నాడు అతను. జరిగే తతంగాన్ని భయం భయంగా చూస్తుందామె. ఏం మాట్లాడడానికి పాలుపోవటం లేదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యం, అది సృష్టించడం పెద్ద సమస్య కాదు. గొంతు నొప్పి దగ్గుతో బాధపడుతున్నట్లుగా ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం. ఆమె సింగర్ కాబట్టి గొంతు నొప్పి ఉండగా ఆమె పాటలు పాడలేదు. ఆమెకు నయమవడానికి 1 వారం పట్టొచ్చు, 1 నెలైనా పట్టొచ్చు. ఆ తర్వాతే ప్రోగ్రాం. ఇది మేము చేయబోయే పని, ఇక మీ ఇష్టం, మీరు వెళ్ళొచ్చు కటుగా అన్నాడు. గతుక్కుమన్నారా ఇద్దరు? ఇద్దరి మొహంలోనూ నెత్తురు చుక్కలేదు.
ఇప్పటి వరకు మీరు పెట్టిన ఖర్చు, ఆమెకి ఇచ్చిన అడ్వాన్స్, కోర్టు ఖర్చులు అన్నీ కలిపి చాలా అవుతుంది మీకు. ఆ తర్వాత నేను చెప్పేదేమీ లేదు. తెల్ల మొఖాలు వేసి చూస్తున్నారా ఇద్దరు. మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మాది తీవ్రమైన సమస్య, ఒకరికి చెప్పుకునేది కూడా కాదు. ఇది తప్పనిసరి నిర్ణయం. దీనివల్ల మీకు వచ్చే నష్టం ఎంతైనా మేం భరిస్తాం. వీలైనంత మామూలుగా చెప్పడానికి ప్రయత్నించాడు. కామ్గా కూర్చున్నారా ఇద్దరు. 5 నిమిషాలు వాళ్ళ మధ్యన మౌనంగా దొరిలాయి. లేచి నిలబడ్డాడు సుబ్బరాజు. ఆ వెనుకే నిలబడ్డాడు ఆ వ్యక్తి కూడా. మా టైం బాగాలేదు, అందుకే ఇవన్నీ వస్తున్నాయి. ఇందులో నష్టం వస్తే తట్టుకోగల స్తోమత నాది కాదు. వీలైనంత త్వరలో మీరు మళ్ళీ ఎప్పుడు ప్రోగ్రామ్ ఇస్తారో చెప్పండి. మమ్మల్ని నష్టాల పాలు చేయొద్దు అన్నాడు చేతులు జోడించి. చాలా ఇబ్బందిగా ఉంది సంజూకి. మేము వెళ్తాం అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా వడివడిగా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోయారా ఇద్దరు. 3 నవంబర్. ఆ రోజు చాలా రిలాక్స్డ్గా ఉంది అర్చనకి. అంతకుముందు వరుసగా 2 రోజుల పాటు ఫ్యాషన్ షోస్ జరిగాయి. వాటి రిహార్సల్స్, ప్రాక్టీస్ అంటూ రోజు రాత్రిలు ఇంటికి వచ్చేసరికి లేట్ అవ్వడం, నిద్రపోయేసరికి అర్ధరాత్రి దాటడం జరుగుతోంది. ఆ రోజు ఏ పని లేకపోవడంతో చాలా రిలీఫ్గా ఉంది ఆమెకు. బెడ్ మీద బోర్లా పడుకుని తీరికగా హెరాల్డ్ రాబిన్స్ నవల చదువుతోంది. అదే సమయంలో ఆ గదిలోకి వచ్చాడు నౌకర్. అమ్మగారు పిలిచాడు. తలెత్తి చూసింది ఆమె. మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరో చంద్రకాంత్ అట. చంద్రకాంత్? ఆమె బ్రుకుటి ముడిపడింది. నా కోసమా డాడీ కోసమా? మీకోసమే. వస్తున్నాను కూర్చోమను అని బుక్ పక్కన పడేసి డ్రెస్ ఒకసారి సరిచేసుకుని బయటకు వచ్చింది ఆమె. హాల్లో కూర్చుని ఉన్నాడో వ్యక్తి. సుమారుగా 30 ఏళ్ళు ఉండొచ్చు. 5 అడుగులు 7 అంగుళాలు ఎత్తుంటాడు. సాధారణమైన రంగు, నీట్గా ఉన్న హెయిర్ స్టైల్, అంత అందంగా లేకపోయినా ఆకర్షణీయంగానే ఉన్నాడు. ఒకంత సంశయంగా చూసింది అతని వైపు. నైస్ టు మీట్ యు మిస్ అర్చన, ఐఎమ్ చంద్రకాంత్, నేను ఒక వీడియోగ్రాఫర్ని చెప్పాడు అతను. ఆమె చూపులో ఇంకా ప్రశ్నార్థకం పోలేదు. నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని వచ్చాను. మీరు ఒక మంచి మోడల్ అని నాకు తెలుసు. ఐ మీన్ మొన్న జరిగిన ఫ్యాషన్ షోలో చూశాను, అంటే వీడియోగ్రాఫ్ చేశాను కూడా. దట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. అప్పటికి అర్థమైంది ఆమెకు. ఓస్ అదా, థ్యాంక్ యూ అంది. అతను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అలా కూర్చోవడంలో నుదుటి మీదకు చెక్కెల మీదకు పడిన ఆమె కురులను వెనక్కి టాప్ చేసింది ఆమె. అద్భుతమైన ఆమె రూపాన్ని లిప్తకాలం పాటు తదేకంగా చూసి దృష్టిని మరల్చాడు అతను. పక్కనున్న నౌకర్ వైపు చూసి తాగడానికి ఏదైనా తీసుకురమ్మన్నట్లుగా కనుసైగ చేసింది ఆమె. మీరు నోటితో కంటే కళ్ళతోనే ఎక్కువగా మాట్లాడతారనుకుంటాను. తొలి పరిచయంలోని నిర్భయంగా అలా మాట్లాడడం, కాంప్లిమెంట్ చేయడం ఆమెకు ఆశ్చర్యం కలిగించాయి. తన అందాన్ని ఎందరో మెచ్చుకుంటారు, ఆరాధిస్తారు. ఆ విషయం ఆమెకు తెలుసు. కానీ ఒకంత ముభావంగా ఉండే ఆమె మనస్తత్వానికి మీరు చాలా అందంగా ఉంటారు అనే భావం వచ్చే మాటలు మాట్లాడాలి అంటే సందేహిస్తారు, కొద్దిగా భయపడతారు. ఇలా డైరెక్ట్గా ఇంటికి వచ్చి పరిచయం చేసుకోవాలన్న ప్రయత్నం చేసిన తొలి వ్యక్తి ఇతనే. యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యాషన్ షోని నేను వీడియోగ్రాఫ్ చేశాను. ఐ సీ అందామె, అతను ఇంకా ఏం మాట్లాడతాడో ఊహించే ప్రయత్నం చేస్తూ. వీడియోగ్రాఫర్ అంటే ఫంక్షన్స్, మ్యారేజెస్ అవి తీస్తూ ఉంటారా? ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అంది. నవ్వాడు అతను. లేదండి, ఐ హ్యాండిల్ మై బ్యాండ్ కెమెరా. హై బ్యాండ్ కెమెరా అంటే ఏమిటో, అది ఎందుకు వాడతారో ఆమెకు తెలీదు, అర్థం కాలేదు. హై బ్యాండ్ కెమెరా అంటే ఏంటి అని అడగలేదు. కాఫీ కప్స్ తీసుకొచ్చి టీపై మీద ఉంచాడు పనివాడు. తీసుకోండి అంది ఒక కప్ అందిస్తూ. థ్యాంక్స్ అన్నాడు అందుకుంటూ. మౌనంగా సిప్ చేయసాగింది ఆమె. కాఫీ తాగడం పూర్తయ్యే వరకు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఖాళీ కప్ని టీపై మీద ఉంచి పక్కనే ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేశాడు అతను. అందులో నుండి ఒక వీడియో క్యాసెట్ బయటకు తీశాడు. ఇది తీసుకోండి అన్నాడు ఆమె చేతికిస్తూ. ఏమిటిది? వీడియో క్యాసెట్, మీ ఫ్యాషన్ షోకి సంబంధించిన క్యాసెట్. నాకు ఎంతగానో నచ్చింది ఇది. ఇంతవరకు నేను చాలామందిని వీడియోగ్రాఫ్ చేశాను, ఐ మీన్ మోడల్స్ని. కానీ మీ అంత అందమైన మోడల్ని షూట్ చేయడం నాకు నా కెమెరాకు కూడా ఫస్ట్ టైం. మిమ్మల్ని వీడియోలో చిత్రీకరించడం ఓ అనుభూతిగా అనిపించింది. ఎలా చిత్రించానో మీకు చూపాలి అనిపించింది. అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ప్లీజ్ హ్యావ్ దిస్. ఈ క్యాసెట్ ప్లే చేసి చూడండి. ఆ తర్వాత అది ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి. ఇది నా కార్డ్ అంటూ జేబులో నుండి విజిటింగ్ కార్డ్ బయటకు తీసి ఆ వీడియో క్యాసెట్ మీద ఉంచి ఆమె చేతికి అందించాడు. ఈ క్యాసెట్ మీకు నచ్చితే ఈ రాత్రి 8 గంటలకి ఈ కార్డులోని నా నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ ఆతిథ్యానికి థ్యాంక్స్, బాయ్ అంటూ క్షణంలో మాయమైపోయాడు. ఆశ్చర్యంగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆ వ్యక్తి చాలా వింతగా అనిపించాడు. తనను తాను పరిచయం చేసుకున్న తీరు, తనతో మాట్లాడిన పద్ధతి, ఇంతవరకు అటువంటి వ్యక్తిని చూడలేదు. కొందరు వ్యక్తులు చాలా ఫాస్ట్గా ఉంటారు అన్న మాటలకు అర్థం ఇతనేమో అనిపించింది. జరిగిన సంఘటన ఒక చిన్న కలలాగా అనిపించింది. దృష్టిని చేతిలోని క్యాసెట్ వైపు మళ్లించింది. సోనీ కంపెనీ క్యాసెట్ అది. విజిటింగ్ కార్డ్ని టీపై మీద ఉంచింది.
క్యాసెట్ తీసుకుని టీవీ వైపు నడిచింది. వీసీఆర్లో క్యాసెట్ ఇన్స్టాల్ చేసి ప్లే బటన్ నొక్కింది. భీష్మన్న శబ్దంతో కొద్ది క్షణాలు తెల్లని చుక్కలు టీవీ స్క్రీన్ మీద వచ్చాయి. కొద్ది సెకండ్ల తర్వాత వర్టికల్ స్పెక్ట్రమ్ బ్యాండ్ వచ్చింది. ఆమెకు చాలా ఆసక్తిగా ఉంది. అదొక థ్రిల్గా అనిపిస్తుంది. ఎన్నోసార్లు తనను తాను వీడియో ఫిల్మ్లో చూసుకుంది. ఇంతకుముందు తను చేసిన ఫ్యాషన్ పెరేడ్స్ను కూడా వీడియోలో చూసింది. కానీ ఇలా అపరిచిత వ్యక్తి ప్రత్యేకంగా వచ్చి ఇవ్వడం, అది చూడడానికి ఆమెలో ఆసక్తి పెరిగింది. టీవీలో క్లోజప్లో ఒక అందమైన కన్ను కనిపిస్తుంది. కన్ను ఎంత క్లోజప్లో ఉందంటే కంటి గుడ్డులో అక్కడున్న లైట్ల రిఫ్లెక్షన్ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్లో మోషన్లో ఆ కన్ను ఒకసారి అందంగా మూసుకుని తిరిగి తెరుచుకుంది. అలా అయినప్పుడు ఆ అందమైన కంటి రెప్పలు, ఆ రెప్పల మీద వేసిన మేకప్ తాలూకా బ్లూ షాడోస్ అందంగా కనిపిస్తున్నాయి. ఎవరిది అందమైన కన్ను? నాదా? ఒకంత సందేహం కలిగింది ఆమెలో. అది జూమ్ షాట్. జూమ్ బ్యాక్ అవుతుంది మెల్లగా. ఈసారి రెండు కళ్ళు, తర్వాత నాసిక, పెదవులు, చివరికి ముఖము అంతా తెర మీద ప్రత్యక్షమయ్యాయి. ముఖమంతా తెర మీద నిండుగా కనిపించిన మరుక్షణం రెప్పలు మరోసారి అందంగా ఆర్పింది. ఆమె అందమైన పెదవులు కొద్దిగా విచ్చుకుని ఆమె పలు వరుస తళుక్కుమంది. మై గాడ్, నేను ఇంత అందంగా ఉన్నానా? అలా అనుకునే బదులు నన్ను ఎంతో అందంగా ఇతను కెమెరాలో చూపించాడా అనుకోవడం సబబు అనిపించింది. తెర మీద బొమ్మలు కదులుతున్నాయి. చీకటి చక్కగా విస్తరించుకునుంది ఆ గది నిండా. ఆ చీకట్లో ఆ గదిలో ఉన్న వస్తువులు ఏమిటో, ఆ గది పరిమాణం ఎంతో కూడా తెలియలేదు. ఆ గదిలో ఒకవైపుగా మినుకు మినుకుమంటూ కనిపిస్తోంది ఓ ఎర్రని వెలుగు. ఏ వస్తువును ప్రస్ఫుటంగా చూడలేనంత చిన్న వెలుగది. చిన్న శబ్దంతో తెరుచుకుంది ఆ గది తలుపు. మరుక్షణం కొద్దిపాటి కాంతులు ఆ గదిలోకి ప్రసరించాయి. రెండు జతల కాళ్ళు ఆ వెలుగుతో పాటే ప్రవేశించాయి ఆ గదిలోకి. ఆ ఇద్దరిలో ఒకరు మన్సూర్, మరొకరు శేషు. కళ్ళు పెద్దవి చేసుకుని చుట్టూ కలిగి చూసిన వాళ్ళకి గదిలోని ఒక మూలగా ఉన్న మంచం మీద లేలుగా పడుకుని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆ మూలగా కనిపిస్తున్న ఎర్రని వెలుగు అతని చేతిలో వెలుగుతున్న సిగరెట్గా గుర్తించగలిగారు. ఎవరది? కరుకుగా వినిపించింది బెడ్ మీద నుండి. మేము మన్సూర్, శేషు చెప్పాడు. శేషు సిగరెట్ చివరి పఫ్ లాగి బటన్ని నేల మీద పడేసి మంచం మీద నుండి లేచి కూర్చుని కాలుతో తొక్కి సిగరెట్ ఆర్పేశాడు అతను. మీకు ఎడం వైపు స్విచ్ బోర్డు ఉంది చెప్పాడు అతను. ఆ రోజు అతని వాయిస్ ఎప్పట్లాగా లేదు. బాగా గొంతు నొప్పితో బాధపడే వ్యక్తి స్వరంలో బరువుగా ఉంది. ఎడంవైపుకు కదిలి గోడవైపు పరీక్షగా చూశాడు మన్సూర్. అందంగా కనిపించింది స్విచ్ బోర్డు. దానిమీద చేయి ఉంచి మొదటి స్విచ్ ప్రెస్ చేశాడు. ఆ గదిలో వెలుగు రాలేదు. కానీ చిన్న శబ్దంతో తిరగసాగింది ఫ్యాన్. దాని పక్కన స్విచ్ నొక్కాడు. ఒక్కసారిగా వెలుగు ప్రవేశించింది అక్కడ. అంత వెలుగు ఒక్కసారిగా మీద పడటం ఆ ముగ్గురికి కొద్ది క్షణాల పాటు ఇబ్బందిగానే అనిపించింది. ఆ వ్యక్తి మంచం మీద నుండి లేచాడు. మాసిన గడ్డం, చెదిరిన జుట్టు, నలిగిన దుస్తులు. లక్షల్లో స్మగ్లింగ్ చేసే వ్యక్తిలాగా అతను కనిపించలేదు. కూర్చోమన్నట్లుగా చేయి చూపించాడు. అక్కడే ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు వాళ్ళిద్దరూ. ఆ వ్యక్తి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. మీకు హెల్త్ బాగోలేదా అడిగాడు శేషు. అతను మాట్లాడలేదు. మీరు సంజూని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో అడిగాడు మన్సూర్. షటప్ కరుగ్గా అంది అతని కంఠం. ఉలికిపడి సర్దుకున్నాడు మన్సూర్. నాకు ఏ విషయం గురించి ఎంతసేపు ఆలోచించాలో తెలుసు. ఒక రకమైన హేళన ధ్వనించింది ఆ గొంతులో. సంజూ ప్రోగ్రాం ఏ రోజు జరగబోతుందో తెలుసా అతనే అడిగాడు. తెలీదు అన్నట్లు తలుపాడు అతను. అసలు జరుగుతుందా? నిశ్శబ్దంగా కూర్చున్నారా ఇద్దరు. అసహనంగా తల విదిల్చాడు అతను. అదే సమయంలో ఆ గదిలోకి ఎవరో వస్తున్న అలుగుడయింది. ఆ ముగ్గురు దృష్టి డోర్ వైపు మళ్ళింది. కొద్ది క్షణాల తర్వాత లోపలికి ప్రవేశించాడు సెబాస్టియన్. గంభీర ముద్రలో కూర్చున్న ఆ ముగ్గురి ముఖాల వంక పరిశీలనగా చూశాడు. తను ఒక చైర్లో కూర్చున్నాడు. చిచి, వారం రోజులుగా మన జాతకం బాగోలేదు. స్వాగతాన్ని పైకన్నట్లుగా అన్నాడు సెబాస్టియన్. అటు చూస్తే సంజూ ప్రోగ్రాం ఆగిపోయింది, ఇటు చూస్తే నా ఇంటి మీద పోలీస్ రైడ్ అయింది. దాదాపు 2.5 లక్షల రూపాయల నాటు బాంబులు పోలీసులకు సొంతం అయిపోయింది. అంతా లాస్. థూ కసిగా అన్నాడు తిరిగి సెబాస్టియన్. సంజూ ఎక్కడుందో ఏమైనా తెలుసా అడిగాడు సెబాస్టియన్ని. తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు అతను. అంత గందరగోళంగా ఉంది గురూ. ఆ రోజు బట్టల షోరూంలో నుంచి మాయమైంది అంతే. ఇంతవరకు ఏమైందో తెలీదు. ఎవరో వ్యక్తి ఆమెను తీసుకుపోయాడట. వాడు పోలీస్ డిపార్ట్మెంట్ మనిషట. పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి అనగానే సరిపోయిందా? వాడు కానిస్టేబులో తెలీదు, ఐజీఎంఓ తెలీదు. జంట నగరాల నిండా వేలల్లో ఉన్నారు పోలీసులు. వాళ్లల్లో ఆమెను తీసుకుపోయిన వాడు ఎవరో ఏమిటో తెలీదు. అరచేత్తో కణతలు రుద్దుకుంటూ అన్నాడు సెబాస్టియన్. సంజు చావకపోతే, మనం చంపకపోతే మీ అందరికీ వచ్చే నష్టమేమి లేదురా. మహా అయితే ఒక్కొక్కరికి 1-2 లక్షల లాస్, కానీ నాకు జీవితమే నాశనం అయిపోతుందిరా. బెడ్ మీద నుండి లేచి వాళ్ళని సమీపించాడు. వైజాగ్లో ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాం పూర్తయ్యేలోపు ఆమెను చంపడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాను.
100,000 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాను, అన్ని వృధా అన్నాడు శేషు. నువ్వు వైజాగ్ గురించి మాట్లాడుతున్నావు. న్యూయార్క్లో ఆమె ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చంపమని నేను మనుషుల్ని పంపాను. 2 చోట్ల చేతికి దొరికినట్లే దొరికి జారిపోయింది. అదృష్టవశాత్తు 2 సార్లు మన మనుషులు పోలీసులకు దొరకలేదు. ఇలా చెయ్యి జారిపోయిందనకానికి ఇంకెంత ఏడవాలి? అసహనంగా అన్నాడు మన్సూర్. నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఒకటి ఉంది. అసలు మనం ఆ పిల్లను ఎందుకు చంపాలి? అడిగాడు సెబాస్టియన్. చురుగ్గా తలెత్తి సెబాస్టియన్ వంక చూశాడు అతను. అవును గురు, ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ మనిషా? కాదు. పోనీ మన వ్యాపారానికి ఏమైనా అడ్డొస్తుందా? లేదు. అదీ కాదు, మన వ్యాపారాలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉందా అంటే అది కూడా లేదు. పోనీ ఆమె మన శత్రువుకి ఎవరికైనా కూతురో చుట్టమో పక్కమో అనుకుంటే అదీ కాదు. మరెందుకు ఎందుకు మనం ఆమెను హత్య చేయాలి? సెబాస్టియన్ గొంతు తారాస్థాయిలో ఉంది. ఎందుకంటే నాకు అవసరం కాబట్టి చంపమంటున్నాను, నా జీవిత సమస్య కాబట్టి చంపమంటున్నాను. అంతకంటే గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి. అదే ఎందుకని? నీతో వ్యాపారాలు కలిసి చేయాలి. హెరాయిన్ కొన్నా, గంజాయి అమ్మినా, ఆఖరికి స్మగుల్ చేసినా, రిస్ట్ వాచ్ అమ్మినా మేము నీతో చెప్పే చేయాలి. అది నీకు ఇష్టమైతేనే చేయాలి. ఇప్పుడు ఈ హత్య కూడా నీకోసమే చేయాలి. కానీ ఎందుకు చేయాలి అనేది మాత్రం మాకు అనవసరం, అంతేగా? ఇది మన మధ్య స్నేహంలో లేదు, కిరాయి గుండాల వ్యవహారంలో ఉంది. మనసులో ఉన్న కక్షని ఆవేశాన్ని వెళ్ళగక్కాడు సెబాస్టియన్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను మిమ్మల్ని ఏనాడు కిరాయి గుండాల్లా చూడలేదు. కారణాలు చెప్తే తప్ప మీరు ఆమెను చంపము అంటే అవి చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. ఆవేశంతో అతని నాసిక పుటాలు అదురుతున్నాయి. అయితే మరి ఇంకా ఏదో అనబోతున్న సెబాస్టియన్ని ఇంకేమీ మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేశాడు అన్సూర్. మౌనంగా ఉండిపోయాడు సెబాస్టియన్. టేబుల్ మీద తలుంచాడు. 2 నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు. కొంతసేపటికి అతనిలోని ఆవేశం తగ్గింది. కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఆమె ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రశ్నించాడు అందరినీ ఉద్దేశించి. ఎవరూ మాట్లాడలేదు. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.